చిత్తూరు 40వ డివిజన్ బరెల్ గ్రౌండ్ కు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. ఇక్కడ కర్మకాండాలు జరుపుకునేందుకు ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రిమేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా ఎదురు చూడడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి గారు అయిన వెంటనే 14th ఫైనాన్స్ నిధులని మంజూరు చేసి ప్రతి జిల్లాలో కూడా ఈ క్రిమేషన్ సెంటర్ ప్రతి కట్టాలనేసి కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి కూడా దాదాపు 80 లక్షల రూపాయలు మంజూరు చేయడం కూడా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చిత్తూరు పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ క్రిమేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తే ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది, ప్రజలు చాలా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. దీన్ని ఒక ఆహ్లాదకరమైన ఒక గోవింద నామం తరపు వైకుంఠం తరపున ఒక వైకుంఠం లాగా దీన్ని అన్ని హంగుల్లో తీర్చిదిద్ది ఖాళీ జాగాను కూడా చెట్లు పెట్టి ల్యాండ్స్కేపింగ్ చేసి ఒక శ్మశాన వాటికి వస్తే ఒక శ్మశానం అనేది ఆలోచన లేకుండా ఒక ఎక్కడో ఒక స్వర్గలోకంలో ఉన్నట్టుగా దీనికి రూపుదిద్ది డిజైన్లు తయారు చేసి గవర్నమెంటే ఆ డిజైన్లు కూడా చేయడం జరిగింది. ఆ డిజైన్ల ప్రకారం కూడా ఈ క్రిమేషన్ సెంటర్ని నిర్మాణం కూడా మన మున్సిపల్ పరిధిలో టెండర్లు జరిగి మన పూర్ణ కాంట్రాక్టర్ గారు, అదేవిధంగా మన ఆనంద కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్తో వాళ్ళు కలిసి దీన్ని పూర్తి చేయాలని చెప్పాం. దీనికి టెండర్లు కూడా వేశారు, నిధులు కూడా మంజూరైనాయి. వెంటనే ఈరోజు మంచి రోజు అనేసి పునాది కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇది తొందరలో అగ్రిమెంట్ పీరియడ్ లోపలే పూర్తి చేసి చిత్తూరులో ఎంత తొందరగా అయితే తొందరగా ఈ క్రిమేషన్ సెంటరు చిత్తూరు ప్రజలకు అందుబాటులో ఉంచుతామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన పెద్దిరెడ్డి గారి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో చిత్తూరు జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంది. దాంట్లో కూడా ఇదొక భాగంగా కూడా ఆయన ముందుండి ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్లో శ్మశాన వాటికలు లేవు, దీనికి కంపల్సరీగా చేయాలని ఆయన నేతృత్వంలో మంజూరు చేయడం కూడా మంజూరుకు ముందుండి చేయించారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరొక్కసారి చిత్తూరు ప్రజల తరఫున మా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నామని తెలియజేస్తాం.